నేను కూర్చునే ఉన్నాను కదరా, నీకు అర్థం రాలేదు కదరా. తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో మన అందరికీ కన్నుల పండుగ చేసిన అమ్మవారు ఈరోజు రాజరాజేశ్వరిగా శాంత స్వభావురాలే అమ్మ మనసుతో ప్రశాంతంగా భక్తులందరినీ కూడా ఈరోజు ఆశీర్వదిస్తుంది. సో తన కోపంతో ఎలాగైతే మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించి ప్రజలకి వాళ్ళ జీవితాల్లో ఆనందాలు నింపిందో, ఈరోజు అది పూర్తయి రాజరాజేశ్వరిగా ప్రశాంతంగా ఆ అలంకరణ చూస్తూ ఉంటే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా కన్నుల పండుగ అని చెప్పగలం. అండ్ ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మ కోరుకుంటుంది. అదేవిధంగా పరిపాలన వికేంద్రీకరణ జరిగి మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా న్యాయపరమైన చిక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అందరం కూడా సమంగా అభివృద్ధి చెంది సంతోషంగా ఉండే విధంగా అమ్మవారి ఆశీస్సులతో 108 టెంకాయల్ని ఈరోజు కొట్టి మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మవారి మొక్కు తీర్చుకుంటాం. సో భక్తులు ఇక్కడ ఉన్న వాళ్లే కాదు, రాష్ట్ర నలుమూలలో ఉన్న అమ్మవారి భక్తులందరికీ కూడా మరోసారి విజయదశమి శుభాకాంక్షలు. తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో మన అందరికీ కన్నుల పండుగ చేసిన అమ్మవారు ఈరోజు రాజరాజేశ్వరిగా శాంత స్వభావురాలే అమ్మ మనసుతో ప్రశాంతంగా భక్తులందరినీ కూడా ఈరోజు ఆశీర్వదిస్తుంది. సో తన కోపంతో ఎలాగైతే మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించి ప్రజలకి వాళ్ళ జీవితాల్లో ఆనందాలు నింపిందో, ఈరోజు అది పూర్తయి రాజరాజేశ్వరిగా ప్రశాంతంగా ఆ అలంకరణ చూస్తూ ఉంటే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా కన్నుల పండుగ అని చెప్పగలం. అండ్ ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా
సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మ కోరుకుంటుంది. అదేవిధంగా పరిపాలన వికేంద్రీకరణ జరిగి మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా న్యాయపరమైన చిక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అందరం కూడా సమంగా అభివృద్ధి చెంది సంతోషంగా ఉండే విధంగా అమ్మవారి ఆశీస్సులతో 108 టెంకాయల్ని ఈరోజు కొట్టి మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మవారి మొక్కు తీర్చుకుంటాం. సో భక్తులు ఇక్కడ ఉన్న వాళ్లే కాదు, రాష్ట్ర నలుమూలలో ఉన్న అమ్మవారి భక్తులందరికీ కూడా మరోసారి విజయదశమి శుభాకాంక్షలు.